సంఘాలకు స్నేహితులకి నాయకులకి అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అందరికీ కూడా ఒకసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నిన్న కాక మొన్న ఎలక్షన్ కమిషన్ కూడా ఎన్నికలు ప్రకటించారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లోక్సభ ఎలక్షన్స్ కానీ అలాగే మన అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ April 11th వస్తున్నందుకు ఎంతో ఎక్సైట్మెంట్తో ఈరోజు మీ అందరితో కూడా మాట్లాడుతున్నాను. మరి ముఖ్యంగా ఇండియాకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ మనం చూసుకుంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఈవెంట్ ఏదైనా ఉందంటే అది మన ఎలక్షన్స్. సుమారు 90 కోట్ల మందికి పైగా ఈ యొక్క ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. దానితో పాటు యూత్ కి మనం చూసుకుంటే సుమారు 30 కోట్ల మందికి పైగా యూత్ ఈ యొక్క ఎలక్షన్స్ లో పోటీపోతున్నారు. యూత్ ఇస్ ద ఫ్యూచర్ ఆఫ్ కంట్రీ అని మనం ఎప్పుడు కూడా అంటాం. అటువంటి యువత ఈరోజు 30% వరకు కూడా ఈరోజు ఉన్నారంటే ఎంతో ఆశాజనకంగా ఈ ఎన్నికలు ఉండబోతున్నాయి అనేది అంతకు నమ్మకంగా నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా 21వ శతాబ్దంలో పుట్టినటువంటి వారు అంటే 2000 తర్వాత జన్మించినటువంటి వారు మొట్టమొదటిసారిగా ఓటు వేసేటటువంటి ఎన్నికలు ఈ యొక్క 2019 జనరల్ ఎలక్షన్స్ కాబట్టి వాళ్ళకి కూడా నా కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నాను. బికాస్ దే ఆర్ గోయింగ్ టు పార్టిసిపేట్ ఇన్ ద బిగ్గెస్ట్ ఈవెంట్ ఇన్ దిస్ హోల్డ్ వరల్డ్ అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అదే రకంగా ఇప్పుడు చూసుకుంటే ఈ యొక్క ఎన్నికలకి ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము ఈ ఎన్నికల్లో ముందుకు నడవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎంతో ఉత్సాహంగా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా పనిచేస్తున్నాం. గత 5 సంవత్సరాలుగా ఒక పక్కన రాష్ట్రం రోడ్డు బడ్జెట్లో ఉన్న కష్టాల నుంచి అవతరించినప్పటికీ ఆ రోజు రాజధాని లేనటువంటి రాష్ట్రం మన చేతిలో ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి ధైర్యంతో ప్రజల తాలూకు సంకల్పంతో ముందుకు నడిచి ఈరోజు ఎన్నో అభివృద్ధిలో కానీ సంక్షేమ కార్యక్రమాల్లో కానీ దేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూర్చోబెట్టారు. అన్ని వర్గాల ప్రజలకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ కాస్ట్ కమ్యూనిటీ అండ్ జెండర్ ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసే విధంగా ప్రభుత్వ పరిపాలన మనం అందించాం. జవాబుదారీతనానికి ఒక నూతన విధానాన్ని మనం చూపించాం. అదే రకంగా ట్రాన్స్పరెన్సీ కానీ అకౌంటబిలిటీ కానీ ఇటువంటి ఫ్యాక్టర్స్ని కూడా గవర్నెన్స్లో ఇంక్లూడ్ చేసి 5 సంవత్సరాలు కూడా ఒక మంచి పరిపాలనకి ఈరోజు నంది పలికాం. అదే మాకు శ్రీరామ రక్షగా ఉంటుందనేటువంటి నమ్మకంతో ఈ యొక్క ఎన్నికలకి మేము సిద్ధమవుతున్నాం. ఈ యొక్క 5 సంవత్సరాలతో పాటు భవిష్యత్తులో రాబోతున్నటువంటి ఎన్నికలు కూడా ఒక మంచి మేనిఫెస్టోతో ముందుకు వెళ్తున్నాం. మా ఇంట్రెస్ట్ అంతా కూడా ఆంధ్ర ఫస్ట్ పీపుల్ ఫస్ట్ అనే ఆడియోతోనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా కృషి చేయడం జరుగుతుంది. గత 5 సంవత్సరాలుగా మరి ఎన్నో సందర్భాలు కేంద్రంతో పాటు పోరాడాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు మేమందరం కూడా పోరాడాం. ఎన్నో దీక్షలు, ఎన్నో ధర్నాలు, ఎన్నో పోరాటాలు చేసి ఈరోజు మనం సాధించుకోవాల్సినటువంటి విషయాల కోసం అన్ని రకాలుగా మనం ముందుండి పోరాడుతున్నాం. మన తాలూకా ఏం కూడా ఈసారి వచ్చేటటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున 25కి 25 ఎంపీ స్థానాలు కూడా గెలుచుకోవాలి. అదే రకంగా అసెంబ్లీ స్థానాల్లో సుమారు 150కి పైగా సీట్లు గెలుచుకొని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని మళ్ళీ ఏర్పాటు చేయాలనేటువంటి నినాదంతో మనం కూడా పనిచేస్తున్నాం. నా గురించి వచ్చేటప్పటికీ 2012లో నాన్నగారు స్వర్గీయ కింజరాపు ఎర్రనాయుడు గారు ఆ రోజు యాక్సిడెంట్లో మరణించిన తర్వాత ఒక వ్యాక్యూమ్లోన ఈరోజు నేను కూడా రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆ రోజు ఒక ఆపర్చునిటీగా తీసుకున్నాను. ఒక లెగసీ, ఎర్రనాయుడు గారి లెగసీ అని అంటే సామాన్యమైనటువంటిది కాదు. ఒక గల్లీలో పుట్టినటువంటి నాయకుడిగా ఢిల్లీ వరకు ఆయన ఎదిగి ఈ శ్రీకాకుళం జిల్లా కోసం ఎన్నో సేవలు ఇచ్చి ఎన్నో కార్యక్రమాలు చేసి ఈరోజు ఆయన సంపాదించుకున్నటువంటి పేరు ప్రఖ్యాతను ఆ యొక్క లెగసీని కంటిన్యూ చేసే అవకాశం నాకు దక్కింది. నేను కూడా అన్ని విధాలుగా కృషి చేశాను. నాన్నగారి తాలూకు లెగసీని కంటిన్యూ చేస్తూ మరి ఆయనకి కానీ ఆయన మీద పెట్టుకున్న నమ్మకానికి కానీ ఎక్కడ కూడా చెడ్డ పేరు తీసుకొని రాకుండా పనిచేయాలన్న ఆలోచనతో నేను కూడా 5 సంవత్సరాలు కృషి చేయడం జరిగింది. మరి ఎన్నో కార్యక్రమాలు మన ద్వారా కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా మా పరిధిలో ఉన్నటువంటి ఎంపీ నిధులు సుమారు 27 కోట్లకు ప్రతిపాదించి ఈరోజు రికమెండ్ కూడా చేశాం. అందులో మనం చూసుకుంటే 126 కోట్లు అంటే 1026 వర్క్స్ ఈరోజు డిఫరెంట్ వెరైటీస్లో డిఫరెంట్ కేటగిరీస్లో మన ఈ శ్రీకాకుళం జిల్లా ప్రజలకు కూడా అందించడం జరిగింది. మా ఉద్దేశం ఒక్కటే, ఎంపీ నిధులు కూడా అందరికీ కూడా అందించాలనే ప్రయత్నం నేను కూడా చేశాను. వీలైనంత వరకు అది కూడా ముందుకు నడిపించాం. అదే రకంగా మరి రానున్న రోజుల్లో కూడా ఎన్ని ముఖ్యమంత్రి గారి తాలూకు పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఈ యొక్క సమయం ఏదైతే తక్కువ సమయం అనుకుంటున్నాం కానీ మనం నిరంతరం కష్టపడుతూనే ఉన్నాం. ఈ 28 రోజులు మిగిలినటువంటి 28 రోజులు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ధైర్యంగా ఈ 5 సంవత్సరాలు మనం చేసినటువంటి కార్యక్రమాలు ఒక పక్కన చెప్తూ కష్టంలో ఉన్నప్పటికీ కూడా ప్రజల తాలూకు సహకారం వల్ల వాళ్ళందరూ కూడా ఏదైనా పార్టిసిపేషన్ పెరిగితే కార్యక్రమాలు ఏ రకంగా జరుగుతాయనేది మనం పబ్లిక్ పార్టిసిపేషన్ త్రూ ఎన్నో ప్రోగ్రామ్స్ మనం ఈ స్టేట్లో చేసాం.
అదే ట్రెండ్ని మనం కంటిన్యూ చేయాలి. ప్రోగ్రెస్ అనేటటువంటిది నిరంతరం కొనసాగించాలి, అది ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. సో ఆ ప్రోగ్రెస్ని మనం కంటిన్యూ చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు మనకు ఉండాలి, మన అమరావతి గారు, మన పోలవరం గారు. మనకి ఎన్నో కార్యక్రమాలు భవిష్యత్తులో రావాల్సినటువంటి ఇవన్నీ జరగాలంటే అది చంద్రబాబు నాయుడు గారు లాంటి విజనరీ అండ్ మిషన్ ఉన్నటువంటి నాయకుడితోనే అవుతుందనేటువంటిది మనం ప్రజల దగ్గరికి తీసుకోగలదాం. ప్రజలు కూడా ఈరోజు ఎంతో ఆనందంగా ఉన్నారు. సంక్షేమ పథకాలు ఎప్పుడు కూడా వాళ్ళు కూడా ఊహించలేదు, ఇంత చక్కగా సంక్షేమ పథకాలు మనకు జరుగుతాయనేది వాళ్ళు కూడా ఊహించినప్పటికీ కూడా మన ప్రయత్నంతో చంద్రబాబు నాయుడు గారి తన కృషితో అవన్నీ కూడా అందించగలిగాం. మరి మేము కోరుతున్నటువంటిది ఓటర్స్ అందరూ కూడా ఈరోజు కేవలం నాకే ఓటు వేయండి, నా పార్టీకి ఓటు వేయండి అనేటువంటి అందరిగా నాకు కావాల్సినటువంటిది ఒక స్వచ్ఛమైనటువంటి రాజకీయం కావాలి. వీ హ్యావ్ టు పేవ్ ద వే ఫర్ గుడ్ గవర్నెన్స్. సో ఇటువంటి వాటికి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి మనం ఓటు వేసేటప్పుడు కాస్త ఆలోచిద్దాం ఎటువంటి నాయకుడికి మనం ఓటేస్తున్నాం, ఓటు వేసేటప్పుడు ఆ ఏ విధానంతో మాకు అడుగుతున్నాడు, అభివృద్ధి చూపించి అడుగుతున్నాడా, డబ్బు చూపించి అడుగుతున్నాడా, కమ్యూనిటీ చూపించి అడుగుతున్నాడా, కులం చూపించి అడుగుతున్నాడా, ఇటువంటి విషయాలు ఏ విషయంతో నాకు ఓటు వేయమని ఒక ప్రతినిధి అడుగుతున్నాడు అనేది ప్రజలు మీరందరూ కూడా గమనించండి. మంచి నాయకులకు మీరు ఎన్నుకోండి. ఏ పార్టీలైనా సరే ఏదైనా సరే మనం లీడ్ చేయాల్సినటువంటి అంతిమంగా 2019 ఎలక్షన్లో గెలవబోతున్నటువంటిది ఏ ఒక్క పొలిటికల్ పార్టీ కాదు, గెలవాల్సినటువంటిది దేశం, మన భారతదేశం గెలవాలి ఎన్నికలు. అది జరగాలంటే ఓటు వేసేటటువంటి ప్రతి ఒక్క సిటిజన్ కూడా బాధ్యతతో ఓటు వేయాలి. దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ అవర్ కంట్రీ. మనకి ఈ దేశం మనకి ఓటు వేసే హక్కు ఇస్తుంది. మనకి పరిపాలించే నాయకుల్ని ఏదో ఆకాశం నుంచి ఓడిపోయినటువంటి విధంగా కాకుండా మనమే ఎన్నుకునేటటువంటి బాధ్యత మన చేతుల్లో కల్పించింది కాబట్టి ఆ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించండి. మంచి నాయకుల్ని అందరిని కొరకు దేశంలో ఏ నలుమూలలో ఈ వీడియో చూస్తున్నా సరే ప్రతి ఒక్కరికి నేను కోరుకుంటున్నాను మంచి ఓటర్స్, మంచి నాయకుల్ని మీరు అందరూ కూడా ఎన్నుకుంటారని నేను ఆశిస్తున్నాను. అదే రకంగా ఎవరైనా సరే ఇంకా ఓట్ రిజిస్టర్ చేసుకోకపోతే దయచేసి ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోండి. 15వ తేదీ వరకు కూడా వాళ్ళు ఓటు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి దయచేసి దాన్ని కూడా వినియోగించుకోండి. ప్లీజ్ ఎక్సర్సైజ్ యువర్ రైట్ టు వోట్. అదే రకంగా మీ ఓటు కూడా ఉన్న ఓట్లు కూడా కొంతమంది డిలీట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఉన్నాయో లేదో అది కూడా ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ఇప్పుడు అంతా కూడా డిజిటల్ సిస్టమ్ వచ్చింది కాబట్టి ఆన్లైన్లో చెక్ చేసుకునే అవకాశం ఉంది. దయచేసి మీ ఓట్స్ కూడా ఉన్నాయో లేదో అనేది ఎప్పటికప్పుడు మీరు కూడా చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. నాకు మీరందరూ కూడా ఎల్లప్పుడూ ఈ 5 సంవత్సరాలు కూడా ఎర్రన్ నాయుడు గారు వారసులుగా శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యుడిగా మీ అభిమానాన్ని చూపించారు, ఆశీర్వదించారు. నేను ఏ కార్యక్రమం తలపెట్టినా సరే మీ బలాన్ని నాకు చేకూర్చారు, దానికి అందరికీ కూడా నేను కృతజ్ఞతనై ఉంటానని తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా మేము చేసేటటువంటి పోరాటానికి నా ప్రజాసేవకి మీరు అండగా ఉంటారని మరియు మీరు నాకు సేవ చేసే అవకాశం కల్పిస్తారని కూడా మీ అందరికీ కూడా నేను కోరుకుంటున్నాను. మీరందరూ మంచి ప్రోగ్రామ్స్ ద్వారా మీకు ముందుకు నడపాలని నడిపించాలనే ఆలోచన ఉంది. ఇది ఫస్ట్ టైం కాబట్టి నేను కూడా చాలా విషయాలు తెలుసుకున్నాను, నాకు కూడా ఒక మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ కింద 5 ఇయర్స్ ఉండింది. భవిష్యత్తులో ఈ ఎక్స్పీరియన్స్ని వినియోగించుకొని మరిన్ని కార్యక్రమాలు చేసే అవకాశం నాకు కూడా వస్తుందనే నమ్మకం నాకుంది. ఆ నమ్మకాన్ని నిలబెడతాను, మీరందరూ కూడా నాకు ఆశీర్వదిస్తారని మరొకసారి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఎన్నికలకు వెళ్తున్నప్పుడు నేను కూడా ఒక ప్రత్యేక నినాదంతో వెళ్తున్నాను. నాకు ఈ జన్మనిచ్చినటువంటి శ్రీకాకుళం జిల్లా దీనితో అభిమానం నేను పెంచుకున్నాను, దీనితోనే నేను సంబంధం పెంచుకున్నాను. కాబట్టి నా కులం శ్రీకాకుళం, నా బలం శ్రీకాకుళం, నా గలం శ్రీకాకుళం, నా దళం శ్రీకాకుళం. ఈ నినాదంతో ఈ ఎన్నికల్లోకి వెళ్ళి శ్రీకాకుళం నుండి అన్ని స్థానాల్లో కూడా ఉన్నతమైనటువంటి స్థాయిలో చూడాలనే ఆలోచనతో నేను మీ అందరి కోసం కృషి చేస్తానని తెలియజేసుకుంటూ ఎన్నికల సమయం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఎన్నికల్లో మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. చాలామందికి అనేక రకాల ఆలోచనలు ఉండొచ్చు, పాలిటిక్స్ ఇస్ డర్టియర్, పొలిటీషియన్స్ అందరూ కూడా మరి రకరకాలైనటువంటి ఆలోచనలు మీకు ఉండొచ్చు, కానీ ది అల్టిమేట్ డిసైడర్ ఫర్ దీస్ ఎలక్షన్స్ ఇస్ పీపుల్. సో మీరందరూ కూడా మీ ఆలోచనల్ని చక్కగా చేసుకొని మంచి ఓటింగ్ ద్వారా మంచి నాయకులను ఎన్నుకుంటారని ఆశిస్తున్నాను. ఒక్క మాట మాత్రం మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి, సైనికులు సరిహద్దుల్లో పేర్చేటటువంటి బుల్లెట్ ఎంత పవర్ఫుల్లో మీరు రేపు బ్యాలెట్లో వేసేటటువంటి ఓటు కూడా అంతే పవర్ఫుల్ అని మీరు గుర్తుపెట్టుకొని దేశానికి సైనికుడు ఏ రకంగా కాపాడడానికి బుల్లెట్స్ వాడతాడో మీరు ఈ దేశాన్ని రక్షించడానికి మీ తాలూకు బ్యాలెట్ని వాడండి మరొకసారి మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను. మీ ఆశీర్వాదం నాకు ఎల్లప్పుడూ కూడా ఉండాలని కోరుకుంటూ ఈ రానున్న 28 రోజులు అత్యంత కష్టంతో నేను పనిచేసి సుమారు 750 గ్రామాల వరకు తిరగడం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో అనేక ప్రోగ్రామ్స్లో నేను ఇంటర్ఫేర్ అయిన తర్వాత కార్యక్రమాలు చేశాను. రానున్న కాలంలో ఇంకా ఈ 28 రోజుల్లో కూడా మరి ఫుల్ ఫ్లెజ్డ్గా క్యాంపెయిన్ చేసుకుని ఇంకా ఎక్కువ మంది ఇంకా ఏమైనా సమస్యలు ప్రజల దగ్గర ఉంటే అవి కూడా తీసుకొని
మరి మంచి మేనిఫెస్టో ద్వారా తిరిగి ప్రజల్లోకి వెళ్ళాలన్న ఆలోచనతో ఉన్నా. దానికి ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించాలని ఒకసారి కోరుకుంటూ, అందరికీ కూడా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీతో అందరూ కూడా ఎలక్షన్స్కి వెళ్దామని కోరుకుంటూ, ఇతర అభ్యర్థులు కూడా ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా నా బెస్ట్ విషెస్ కూడా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాను. అందరూ కూడా ఒక మంచి కాంపిటేటివ్ స్పిరిట్తో, ఒక ఫ్రెండ్లీ స్పిరిట్తో, ఒక కాన్స్టిట్యూషనల్ స్పిరిట్తో అందరం కూడా పోటీ చేద్దాం. ఇందాక చెప్పినట్టు గెలిచేటటువంటిది మన దేశం గెలవాలి అన్న ఆలోచనతో అందరం కూడా కృషి చేద్దామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.